ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణ హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధి కోలమనేపట గ్రామంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని కోలమనేపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకురాలు కిందింటి తిక్కమ్మ భర్త గోవింద్ ను తన సొంత పొలంలోనే గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. గోవింద్ పార్టీలకు అతీతంగా తాను తన గ్రామంలో అందరితోనూ కలిసిమెలిసి ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. అయితే రోజూ మాదిరిగానే పొలంలో పత్తి తీయడానికి వెళ్లిన కిందింటి గోవింద్ సాయంత్రం పొలంలోనే శవమై కనిపించాడని తిక్కమ్మ వాపోయింది. సాయంత్రం ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో వెతకడానికి తన కుమారులను పంపిస్తే పొలంలో గొంతు కోసి దారుణంగా హత్య చేశారని, తన కుమారులు తనకు ఫోన్ ద్వారా సమాచారం అందించారని తిక్కమ్మ కన్నీటి పర్యంతమైంది. ఈ విషయం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ కోసిగి ఎస్ఐ ధనుంజయ్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాడా యాసనకు పోయండి అయ్యా, అతను వాడు గుత్తలకు పోతాడా, ఒడ్లకు వచ్చాకి చేను పనికి వచ్చి వెళ్ళాడా, ఒడమడికి పోయాడా అయ్యా అని ఇట్లా నాన్న వస్తాను అనికేసి వాడు ఇంకొక్కలు అందులుకొని వచ్చారా, ఇద్దరు అందములు దూడికారా సిక్కిలేడం మెంది ఇట్లా వచ్చారా, అట్లే నాన్న ఉడికేసామంటే మరి రావలేదు మనుషులు లేడు అంటే మరి ఎట్లా రే బాగానే పుడుకుంటారా చేనులోనా అంటే బాగా పుడుకున్నాం సిక్కిలేడా మరి ఎట్లా పుడుకు ఎట్లా లేదా మరి దశలోనే జరుగుతారా అని తండ్రిని తక్కేసి గరుచుకునేట ఫోన్ వచ్చి నాకే, ఏం వెంకటేశ అంటే ఏమ్మా ఈయన గొంతు కోసి పెట్టారమ్మా కడకు మాట్లాడవాళ్ళు అంటుడే ఇంతే ఊరు మంది ఊడ తావడం అరో చెప్పకుండా కడకు నోరెత్తుకున్నట్లా ఏమిడతాను కోసారు గొంతనా అమ్మా నాన్న దేవుని అట్లు మరతయ్యా చూసేలేను ఇంక అప్పుడు 4 గంటలకు పోయింది ఊర్లోనే ఉండాను, అతను ఎట్లు చంపారు ఎట్లా ఉండడానికి చూసలేను నన్ను, ఇప్పుడు వచ్చాను ఏ ఊరు మీద లేదయ్యా వాడొక్కడగా బిడ్డ నాయంలానా బిడ్డ నాయంలానా రా అంత కొట్లాడింటున్నా.